అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు. ఏమేది బావా, నువ్వు క్యాంప్ నుండి వచ్చేసరికి అక్కే స్వయంగా వంట చేద్దాం అనుకుంది. ఈలోగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. వంట నువ్వు చేసావా? మరి అమ్మ? అమ్మ ఆవిడ ఖాళీ ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు. ఖాళీగా అమ్మకు వేరే పని ఉంది? స్కూల్ ఒకటి ఉందిగా, మార్నింగ్ వెళ్ళిపోతుంది, ఈవినింగ్ తిరిగి వస్తుంది పిల్లల్ని తీసుకుని. అయినా నీకు అంత సమయం ఎందుకను? హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చు. బాగుందండి, మీ క్యాంప్ లో ఎలాగో హోటల్ నుంచి తప్పదు, హౌస్ లో కూడా హోటల్ నుంచి పెట్టడానికి. నేను ఏమైనా మామూలు లేడీనా? లేడీస్ క్లబ్ సెక్రటరీని. వార్నింగ్ అండి. ఏమిటమ్మా, పాపను స్కూల్ తీసుకెళ్ళిన దానివి? స్కూల్ వదిలే వరకు అక్కడే ఉండాలా? ఈ రోజు స్కూల్ ఒక్కపోతే బాబు ఒంటి గంట వదిలేస్తారు, మళ్ళీ వచ్చి వెళ్ళడం ఎందుకని అక్కడే ఉండి తీసుకొచ్చేస్తాను. స్కూల్ వదిలే వరకు అక్కడే ఉండాలనుకున్నప్పుడు వంట చేసి వెళ్ళొచ్చుగా? వంట చేసే వెళ్ళాను బాబు. ఏంటి చేసి వెళ్ళారా? అవునమ్మా చేసే వెళ్ళాను. ఎందుకండి ఇంత వయసు వచ్చిన బుకాయిస్తారు? ఇందులో బుకాయించి ఉందమ్మా, వంట చేయకపోతే పాప క్యారీర్ ఎలా కట్టుకెళ్తాను? చేయలేదని నేను చెప్తుంటే కేవలం నీరు బాయిస్తే ఇంకా నేనేం చేయను? అంటే నేను అబద్ధాలు కోరుననమాట. నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను చెప్పట్లేదమ్మా, నేను నిజం చెప్తున్నానంటే. దానికి అర్థం అదేనండి, రాజుగారు పెద్ద భార్య పతివ్రత అంటే చిన్న భార్య చెడిపోయిందనేగా. చూసారా నిలబెట్టి ఎంత అబద్ధం ఆడుతుందో. అంటే అంటే ప్లీజ్ నువ్వు చిన్న హెల్ప్ చేయాలంటే. ఏం లేదు, అనుకోకుండా ఫ్రెండ్స్ వస్తే నువ్వు చేసి వంటంతా తినేసావు, అక్కకి విషయం తెలిస్తే చెడుతుంది. ప్లీజ్ నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి, నిజం తెలిసిన ఊరికి పంపించేస్తుందంటే. ప్లీజ్ నువ్వే కాపాడాలి, ప్లీజ్ నువ్వే సత్యం వాళ్ళు కాళ్ళు పట్టుకుంటానంటే. అను అను ప్లీజ్. 10 రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చాను, ఇంత చిన్న విషయాన్ని కలిగితే ఎలాగా? ప్లీజ్ ప్లీజ్ బాబు. పొరపాటు నాదే బాబు, పాపను స్కూల్ తీసుకెళ్లే హడావుల్లో వంట చేశాను అనుకున్నాను, కానీ చేయలేదు, తప్పు నాదే. చూసారా, ప్రాణం పోయినా మా అమ్మ అబద్ధం చెప్పదన్నారు, ఇప్పుడు అబద్ధం చెప్పింది నేనా మీ అమ్మ? అందుకే అంటారులేండి, మదర్ మదరే, వైఫ్ వైఫే. వద్దండి. పర్వాలేదండి తీసుకోనివ్వండి చిన్నపిల్ల, ఇంకో 2 ఐస్ ఫ్రూట్లు ఇవ్వయ్యా, తీసుకోండి తీసుకోండి, ఐస్ ఫ్రూట్ బాగుంటుంది. జాగ్రత్తగానమ్మా. ఐస్ ఫ్రూట్ తీసుకోండి బాగుంటుంది. మీ పేరేంటి? కళ్యాణి. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఆ కనిపించే తెల్లమేడ. ఆ ఇంటి పేరు కళ్యాణి నిలయం కదా? అవునండి. మీకు ఎలా తెలుసు? నేను రోజు ఆ ఇంటి పేరు నుంచే వెళ్తుంటాను. అవును, ఆ ఇల్లు మీ సొంతమా? అన్నీ ఉన్న ఆకు అలిగిమణికి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు. ఇంత ఆస్తి ఉండి మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు. అవును, మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు, ఒక మనవరాలు. అవును, నా గురించి వివరాలని అడిగారు, మరి మీ గురించి? చెబుతారు చూడండి. ఆనందరావు నా పేరు. మీ ఇంటి వెనక వీధిలో 3వ ఇల్లు మాది. నాకు ఒకే కొడుకు, ఒకే మనవడు, ఒకే కోడలు. ఎందుకు నవ్వుతారు? ఒకే కోడలు అంటుంటే. అవును, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? మార్కెటింగ్ మేనేజర్. అంటే ఎప్పుడు క్యాంపుకే వెళ్తాడనమాట? అంటే ఇంటి బాధ్యత మీదే అన్నమాట? అవునండి, ముందు లేచేదాన్ని నేనే, చివర పడుకునేదాన్ని నేనే. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మావాడా సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. అంటే పెద్ద ఉద్యోగమే.
మరి ఈ కార్ కూడా ఉండాలే అయితే మీరు నడిచేందుకు వస్తున్నారా అదే అది మీరు నడిచి వెళితే మీ ఆరోగ్యానికి మంచిది మావయ్య గారు అని మా కోడలు అంది అంటే మీ ఆరోగ్యం గురించి మీ కోడలు అంత శ్రద్ధ తీసుకుంటుందా ఒక్క ఆరోగ్య విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ అంత శ్రద్ధ తీసుకుంటుంది అంటే ఇంట్లో అన్ని మీ కోడలే చూసుకుంటుందా చూడటం కాదు అసలు నాకు ఎదురు కూడా పడదు మీరంటే చాలా గౌరవం అనుకుంటాను అలాంటి ఇలాంటి గౌరవం కాదు అసలు పన్నెత్తి పన్నెత్తి మాట కూడా మాట్లాడదు మరి భోజనం కూడా ఆవిడే పెడుతుందా ఆహా దగ్గరుండి తనే వడ్డిస్తుంది చాలా అదృష్టవంతులండి ఈ రోజుల్లో అత్త మావుని ఇంత బాగా చూసుకునే కోడళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మరి మీ ఇంటి విషయమా నేను లేచే వరకు మా ఇంట్లో ఎవరు కాఫీ కూడా తాగరు నా చేతులు పెడితే తప్ప ఇంట్లో ఎవరు ఫోన్ చేయరు అందరికీ నీ కోడళ్ళ లాంటి కోడళ్ళు దొరికితే ఈ లోకంలో బాధపడే తల్లిదండ్రులే ఉండరు